సాహో యాక్షన్ కంప్లీట్ ఇక్కడ రొమాన్సే తరువాయి బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో బాహుబలితో వచ్చిన క్రేజ్ కారణంగా తాను నటించబోయే తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండాలని భావించిన ప్రభాస్ ముందుగా అనుకున్న సబ్జెక్టులో మార్పులు చేసి సాహోని పట్టాలెక్కించాడు ఇక అనుకున్నట్లుగానే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు దుబాయ్ లో చిత్రీకరించిన స్టంట్ సీన్స్ కే వందల కోట్లు ఖర్చయ్యాయి ఆ సీన్లే సినిమాకి హైలైట్ కానున్నాయి యాక్షన్ టైర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ సీన్లు ఒకదానికి అనేలా ఉండబోతున్నాయని ఆల్రెడీ విడుదలైన రెండు టీజర్లు ఆ విషయాన్ని స్పష్టపరిచాయి ఆగస్టులో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే టాకీ పాట్ పూర్తయింది ఓ చిన్న యాక్షన్ సీన్ సహా పాటల చిత్రీకరణ మిగిలి ఉందట పాటల కోసం సాహో టీమ్ ఆల్రెడీ లొకేషన్స్ వేట మొదలు పెట్టేశాయి హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధ కపూర్ ప్రభాస్ కి మూడు రొమాంటిక్ సాంగ్స్ ని ప్లాన్ చేస్తున్నారట ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ జూన్ కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారట ఈ సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ కి చోటుంది బాహుబలి రేంజ్ లో కాకపోయినా అంతకు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని సమాచారం ఏది ఏమైనా యూనివర్సల్ స్టార్గా పాపులర్ అయిన ప్రభాస్ కి సాహో అగ్ని పరీక్ష అనే చెప్పాలి అంచనాలు ఆ స్థాయిలో ఉంటాయి మరి తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే సాహో కేంద్ర మంత్రి ప్రభాస్ నటిస్తున్న సాహు షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది ఈ షూటింగ్ స్పాట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యక్షమయ్యారు ప్రభాసన్ టీమ్ తో కలిసి నితిన్ గడ్కరీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి ఈ ఫోటోల్లో దర్శకుడు సుజిత్ తో పాటు ఇతర టెక్నీషియన్లు హీరోయిన్ శ్రద్ధా కపూర్ తదితరులు కనిపిస్తున్నారు నితిన్ బీజేపీకి చెందిన సెంట్రల్ మినిస్టర్ ప్రభాస్ పెద్ద సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా బీజేపీ పార్టీ తరఫున అందిస్తున్నారు అక్కడ దగ్గరలోనే సాహు షూటింగ్ జరుగుతోందని తెలిసి నితిన్ గడ్కరీ చిత్ర యూనిట్ ని కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు ఇదంతా బానే ఉంది కానీ వ్యవహారం చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ ని బీజేపీ ఇలా కూడా వాడేసుకుంటుందన్న మాట ఇకపోతే భారీ బడ్జెట్ తో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది సాహు సినిమా బాలీవుడ్ నుండి బిరాబేడి నీల్ నిత్యన్ ముఖేష్ తదితర ప్రముఖ నటులు ఏ సినిమాలో నటిస్తున్నారు ఆగస్టులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు